సిపిఐ నాయకులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ నారాయణ గారిని మాట్లాడాల్సినగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ టీవీ 99 టీవీ న్యూస్ ఛానల్ ప్రజల ముందుకి త్వరలోనే సక్సెస్ఫుల్గా వెళ్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. ఈ ఛానల్తో సమస్య, ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే దాచితవుతుంది. ఏది మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడాలి. ఆచితూచి మాట్లాడితే ఏం సార్ సెన్సేషన్ లేదు, ఇట్ట చెత్త చెత్త సార్ అంటారు, చప్పగా ఉంది సార్ అంటారు. మరి హార్ట్గా మాట్లాడితే దాన్ని ఎగ్జాజరేట్ చేసి ఆకాశం తెక్కించి దాన్ని గందరగోళం చేసి పారేస్తారు. అందువల్ల అమ్మాన్న తప్పే అబ్బాన్న తప్ప అన్నట్టుగా ఉంటుంది ఈ ఛానల్స్తో. అయినా ఇప్పుడు చదవడానికన్నా చూడడం సులభం. ఇది టీవీ అందరికీ అందుబాటులో ఉంటుంది, ప్రజల దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఈ ఛానల్ అవసరమైనా సమాజ శ్రేయస్సు కోసం, ప్రగతి కోసం కృషి చేసేటువంటి పద్ధతుల్లో ఛానల్స్ ఉంటే మంచిది తప్ప డిస్ట్రక్టివ్ మెథడ్స్ ఇస్ ఈజీ, సెన్సేషన్ ఆల్సో ఇస్ వెరీ ఈజీ. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనే పేరుతోటి వ్యతిరేక భావాలు ఉంటేనే దీన్ని ఎక్స్పోజ్ చేయాలి, లేకపోతే ఎక్స్పోజ్ చేయకూడదని చెప్పేసి అనే కాన్సెప్ట్ నుంచి వాస్తవ పరిస్థితుల్ని, సమాజానికి ఉపయోగపడే పరిస్థితుల్ని ఎక్స్పోజ్ చేస్తే చాలా మంచిది. ఇది ఓనర్షిప్ లేనటువంటి టీవీ 99 ఛానల్. ఇది దీన్ని సక్రమైన పద్ధతుల్లో అందరూ అనుభవజ్ఞులు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి ఒక సెన్సేషన్ నుంచి, లేదంటే ఒక హీరోయిజం నుంచి, లేదా ఒక అవాస్తవాల నుంచి వెలుగు చూడాలని ప్రయత్నించేటువంటి క్రమంలో వాస్తవాన్ని చూపాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రజాస్వామ్యానికి ఈ మీడియా చాలా ముఖ్యం. ఒక్కోసారి ఎక్సెస్ ఉన్నా కూడా దీన్ని పాలక వర్గాలు కచ్చగా తీసుకోకూడదు. పాలక వర్గాలు ఎప్పుడు కానీ అపోజిషన్ని సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అపోజిషన్ ఉంటేనే పాలక వర్గాలు సక్రమంగా ఉంటాయి. నేను ఒకసారి ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ప్రమోషన్ వస్తే పిలిచి నన్ను థ్యాంక్స్ చెప్పాడు నాకు. ఎందుకన్నా, నువ్వు గట్టిగా కొట్లాడావు కాబట్టి, నీతో నేను కొట్లాడాను కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు. అట్లా పాలక వర్గాలు కూడా ప్రతిపక్ష పార్టీ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే అంత స్పోర్టివ్గా తీసుకొని కానీ ఫైట్ చేస్తే మంచిది, డెమోక్రసీకి ఉపయోగం ఉంటుంది. అంతేగాని కచ్చపూరిత వైఖరి పోవడం మంచిది కాదు. అలాంటి వైఖరి ఈ మధ్య కాలంలో కొద్ది వస్తూ ఉన్నాయి. అలాంటి వాటికి కూడా స్వస్థపడితే మంచిదని చెప్పేసి తెలియజేస్తా. ఈ ఛానల్ 100కి 100 రూపాయలు సక్సెస్ కావాలని 99% అని చెప్పారు. 99% ఆఫ్ ద పీపుల్, బట్ 100కి 100 రూపాయలు చేపదం కావాలని కోరుతా సలహా తీసుకుంటా ఉన్నాను.